48 సంవత్సరాల పాటు కోర్టులో ఒక కేసు ఉంటే దానికి న్యాయం జరుగుతుందా? అలాగే 48 గంటల్లోనే శిక్షని వేసేస్తే దానికి న్యాయం జరుగుతుందా? ఈ రెండు ఒక మెయిన్ మేజర్ పాయింట్స్గా తీసుకొని ఒక సినిమా తెరకెక్కడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమాకి ఎంత విశిష్టత అంటే రజనీకాంత్ గారు 170వ సినిమాగా వచ్చింది. అతను అంత పెద్ద వయసులో కూడా తన వయసుకు తగ్గ పాత్ర చేస్తున్నారు. ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒక ఎస్పి పాత్రలో మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. ఆ ట్రైలర్లో కనిపించే పాత్రను పోషించారు. ఎంత హుందాగా ఉన్నారో, ఎంత హ్యాండ్సమ్గా, తను చేయాలనుకున్న పనిని ఎంత కఠినంగా ప్రజలకి మంచి చేయటం కోసం వినాశకాన్ని నిర్మూలిస్తున్నాను అనుకుని చేసే ఒక ప్రయోగంలో అందరూ కూడా అతన్ని పొగుడుతూ ఉంటారు. డిపార్ట్మెంట్ అంతా కూడా అతనికి సెల్యూట్ చేస్తూ అతని సేవల్ని కొనియాడుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒక బాగా కరడుగట్టిన మృగాలు లాంటి విలన్స్ ఉంటే అక్కడికి ప్రత్యక్షమవుతూ ఉంటాడు మన హీరో. అలాంటి హీరో అతిరన్ పాత్రలో చేశాడు ఎస్పి అతిరన్గా. ఆయన ఒక్క చిన్న తప్పు జరిగితే, ఆయన బుల్లెట్ తగలకూడని చోట తగిలితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇంతే సినిమా. ఇంకింతకంటే నేను కొన్ని ముక్క కూడా చెప్పను. ఈ పాయింట్ నుంచి ఎలాగ టర్న్ చేశారు సెకండ్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్ ఉంటుంది. 2 గంటల 43 నిమిషాల సినిమాలో ఎక్కడ బోర్ కొట్టించకుండా పర్ఫెక్ట్గా ఒక రిథంతో స్టార్ట్ హైలో స్టార్ట్ అవుతుంది, అదే హైని సినిమా అంతా కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఈ సినిమాకి కుదిరింది. ఎందుకు కుదిరిందంటే దేశవ్యాప్తంగా అందరూ అభిమానించి నటినట్లు అందరూ కూడా ఒక దగ్గర అలా సమాయత్తం అవటంతో ఆ ఫీట్కి అవకాశం దొరికింది. అలాంటి ఒక బెస్ట్ ఫీట్ వేటయాన్ సినిమా. వేటయాన్ అంటే వేటగాడు, పోలీసులు అంటే వేటగాళ్ళు కాదు, పోలీసులు అంటే రక్షకులు, పోలీసులు అంటే మన పక్కన మనల్ని సేవ చేయడానికి ఉన్నవాళ్ళు, మనవాళ్ళు అని చెప్పేది ధైర్యం కల్పించడం కోసం ఉంటారు అని చెప్పటమే వేటయాన్ సినిమాలో రజనీకాంత్ పాత్ర. ఇది ఈ పాత్ర పక్కన పెడితే ఈ సినిమాలో నటినట్లు ఎలా పనిచేశారు, ఈ సినిమాలో నటినట్ల వల్ల ఈ సినిమాకి ఎంత ఉపయోగం జరిగిందంటే, వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ నిజంగానే అలా మోసేశాడు అని చెప్పే లోపే వెంటనే ఫహద్ ఫజిల్ వచ్చేస్తాడు, దగ్గుబాటి రానా గారు వస్తారు, అభిరామి, రితికా సింగ్, ఎంత బాగా చేసిందో ఇట్లాగా కిషోరు చాలా సినిమాల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఎక్కడైనా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందంటే అక్కడ కిషోర్ ఉంటాడు. అలాంటి ఒక మంచి పాత్రలతో పాటు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా మన తెలుగు వాళ్ళు రావు రమేష్ గారు ఎంతో బాగా నటించారు. ఆయన ఒక డీజీపీ పాత్రలో కనిపించారు. ఇలా రకరకాలుగా చాలామంది ఇంక్లూడ్ అవడంతో ఆ సినిమాకు ఒక నిండుదనం వచ్చింది. చెప్పిన పాత్రలు కరెక్ట్గా కుదిరాయి. వీటన్నిటికి మించి ఫహద్ ఫజిల్ అనే వాడిని ఎంత ఓన్ చేసుకుంటామంటే నిజంగా ప్రేమించేస్తాం. అలాంటి ఒక క్యారెక్టర్ని ఫహద్ ఫజిల్ పోషించాడు. ఇంతమంది ఆర్టిస్టులు ఉండటంతో ఆ సినిమాకి ఫుల్ హైప్ వచ్చింది. ఆ హైప్ని అలానే నిలబెట్టుకుంది వేటయాన్ సినిమా. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, అంబు గారు చేశారు ఫైట్ సీక్వెన్స్ ఫ్యాంటాస్టిక్. అట్లకి రజనీకాంత్ గారిని కష్టపెట్టకుండా మళ్ళీ రజనీకాంత్ గారే చేశారన్నట్టుగా కనిపించే విధంగా చాలా బ్యూటిఫుల్గా కుదిరాయి. ప్రతి ఒక్క ఫైట్ కూడా నిజంగా సిచ్యువేషన్కి తగ్గట్టుగానే వచ్చింది. ఈ అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్, ఒకసారి మ్యూజిక్ సినిమాకి ఎంత ప్లస్ అవుద్ది అంటానికి ఈ సినిమాలో ఫస్ట్ పాటలో దాదాపు 1000 మంది డ్యాన్సర్స్తోని అనిరుద్ధ్ కూడా ఎంట్రీ ఉంటుంది ఒక షాట్లో, అలా మెరిసేలా వెళ్ళిపోతారు, అక్కడ కూడా క్లాప్స్ పడ్డాయి. ఆ తర్వాత కెమెరా వర్క్, ఫస్ట్ రజనీకాంత్ ఎంట్రీ షాట్లో ఒక చుట్ట షాట్లో నుంచి ఆ చుట్ట సిగార్లో నుంచి వస్తాడు, ఎక్స్ట్రాడినరీ విజువల్. అలాంటి విజువల్స్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి. ఇట్లాంటి మంచి మంచి వెరైటీగా అనిపించిన విజువల్స్ చాలా బాగున్నాయి. అందుకనే ఆ సినిమా కెమెరామెన్ కదిరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఇకపోతే దర్శకుడు జ్ఞానవేల్కి ఒక కదిర్తో పాటు ఫిలోమెన్ రాజు ఎడిటర్ కూడా ఒక పెద్ద మూలస్తంభం. వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని తన ప్రతి సినిమాని కూడా చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ ఫహద్ ఫజిల్లో నుంచి కామెడీ రాయటం కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరే, కానీ కొన్ని కొన్ని చోట్ల ఇది అవసరం లేదేమో అనిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా దర్శకుడి గురించి చెప్పాలి, కేజే జ్ఞానవేల్. ఈయన 2010 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు ఆయన తమిళంలో పిహెచ్డి చేసి జర్నలిస్ట్గా పనిచేశారు. అంటే జర్నలిస్ట్గా పనిచేసిన వారికి ఉండే ఒక నాలెడ్జ్ ఉంటుంది కాంటెంట్ మీద, జరిగే అక్రమాల మీద. వీటన్నిటిని కూడా సినిమా తన సినిమాల్లోకి తీసుకొస్తే ఎలా తీసుకొస్తాడు, ఎంత బాగా హుందాగా తీసుకొస్తాడంటానికి మనకి మన ముందున్న ఉదాహరణే జై భీమ్. సూర్యతో జై భీమ్ లాంటి ఒక సినిమాని చేసినప్పుడు ఒక కొత్త క్రిమినల్
యాక్ట్ని తీసుకొచ్చారు ఆయన. యాక్టికల్ 329 అనేది గతంలో అంత పెద్ద యాక్టివ్గా లేదు, కానీ ఆ ఒక్క హెబియస్ కార్పస్ అనే ఒక కేసుకు సంబంధించిన ఒక టర్మ్ని వాడి ఆ సినిమాని ఎంత రక్తి కట్టించారు, ఎంత భావాలు అనేవి ఉంటాయనేది ఆ సినిమాతో చూపించారు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక బట్స్ యాక్ట్ అనే ఒక కేసుని, ఒక కొత్త కోణాన్ని ఈ సినిమాలో తీసుకురావడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారితోని ఒక నేషనల్ వైడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అక్కడ ఒక కూర్చోబెట్టి ఒక జడ్జి పాత్రలోని కూర్చోబెడతంతో అందరికీ కూడా ఏం చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారు, ఈ క్యారెక్టర్లు ఏం చేస్తున్నారు అనే క్యూరియాసిటీ రావడం సహజం. ఆ పాత్రలన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి కరెక్ట్ కూర్చోబెట్టాడు కేజే జ్ఞానవేల్. ఎందుకు కేజే జ్ఞానవేల గురించి ఎంత గొప్పగా చెప్తామంటే, ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ తెలిసిన వాళ్ళు రాసే కాంటెంట్ వేరేగా ఉంటుంది, దాన్ని సినిమాగా మలిచినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చేయొచ్చు అనేది కేజే జ్ఞానవేల పెన్ నుంచి వచ్చిన ఆ కథను చూస్తే తెలుస్తుంది, ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. అందుకనే ఆయన ఆ ఫస్ట్ సినిమా కూడా, అతను చేసిన మొదటి సినిమాలోనే అశోక్ సెల్వన్ని హీరోగా పెట్టి ఒక చిన్న సినిమా చేస్తే, ఒక రొమాంటిక్ లవ్ కామెడీ చేస్తే, దానిలో 9 మంది హీరోలు వచ్చి ఒక ఇంట్రో సాంగ్ చేశారు. అంటే ఈయనకి ఇండస్ట్రీతోని ఎంతో పరిచయాలు ఉన్నాయి. ఇతను ఆ ఇండస్ట్రీ ఉన్న పరిచయాలన్నింటినీ వాడుకుంటూ ప్రతి ఒక్క సినిమాలను కూడా చాలా ఎక్కువ స్టార్ కాస్ట్ కనబడే విధంగా ట్రై చేస్తారు. అందుకని ఈ సినిమాలో కూడా ఇంతమంది స్టార్స్ ఉంటాం, చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, ఇతను చెప్పిన ప్రతి ప్రాబ్లం కూడా ఇదేదో వేటయ్యాన్ పోలీసుల వేటగాడు ఎన్కౌంటర్లు కాదు, దీని వెనకాల ఎంత పెద్ద బాగోటు ఉండింది, పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు ఎలా నాశనం అయిపోతున్నాయి కొన్ని కొన్ని సంస్థల వల్ల అని, మన రాష్ట్రంలో కూడా జరిగిన అనేక శాఖల, విద్యాశాఖకు సంబంధించిన అనేక కేసులు గతంలో కూడా గొడవలు ఉన్నాయి, వాటన్నిటినీ మనకు తెలియకుండా చాప కింద నీరులాగా మన ట్యాబుల్లోనూ మన పిల్లల చదువుల్లోనూ, అబ్బో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఫలానా సంస్థ, ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్న ఒక సంస్థ 3 సంవత్సరాల తర్వాత 1000 కోట్ల సంస్థగా ఎలా రూపాంతరం చెందిందనే దానికి ప్రతి ఒక్క దగ్గర కూడా రాజకీయ పలుకుబడులు, అనేక అవినీతి ఆరోపణలు, ఎన్నో రకాల గొడవలు కారణాలన్నీ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా అక్కడక్కడక్కడ టచ్ చేస్తూ ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కేజే జ్ఞానవేల్. అందుకని ఇన్ని పార్శ్వాలు ఈ కథలో ఉన్నాయి కాబట్టే రజనీకాంత్ గారు ఈ కథ ఒప్పుకోవడానికి కారణమై ఉండొచ్చు. నిజంగా కూడా ఆయన వయసుకు తగ్గ పాత్ర చేయడం అనేది నిజంగా గొప్ప విషయం, పర్ఫెక్ట్గా కుదిరాయి. అలాగే మంజు వారియర్ తన రజనీకాంత్ గారి వైఫ్గా నటించారు, రోహిణి గారు ఒక డిఎస్పీగా నటించారు, ఇలాగా రకరకాలు పోలీస్ శాఖలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అనేది చూపిస్తూనే, ఎన్కౌంటర్ చేసినప్పుడు హీరోలాగా ఉంటారు కానీ తర్వాత జరిగే పరిణామాలు ఎన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఎన్ని కూడా వేటాయన్ సినిమాలో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఫెంటాస్టిక్, డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ సినిమా, ఎక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ దసరాకి రావటం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా హాలిడేస్ ఉంటుందని రజనీకాంత్ గారు లాంటి ఒక యాక్టర్కి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడదగ్గ సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మైనస్ లేవంటే, చాలా దగ్గర లాజిక్స్ ఉండవు కొన్ని. ముఖ్యంగా చెప్పాలంటే క్లైమాక్స్ సీన్లో హెలికాప్టర్ ఉండి ఒక సీన్లో ఒక అక్యూజ్డ్గా ఉన్న అతను పారిపోబోతుంటే 10 నిమిషాల తర్వాత మళ్ళీ 10 నిమిషాలు కూడా పట్టదు, 1 మినిట్ తర్వాత ఇంకొక హెలికాప్టర్లో రజనీకాంత్ గారు రావటం, ఇవన్నీ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇవన్నీ చాలా కమర్షియల్ సినిమా అనేది ఒక కమర్షియల్ హంగులు కాబట్టి ఇవన్నీ కూడా తప్పదు. ఇట్లాంటివన్నీ కూడా లెక్కేస్తే లాజిక్ అసలు ఉండదు కొన్ని దగ్గర, అసలు లాజిక్ అనేది మొత్తం 0 లాజిక్. ఇకపోతే అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన పాత్ర, చాలా బాగుండింది. ఒక స్కూల్ టీచరు శరణ్య అనే అమ్మాయి వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ పోతే చాలా కాంటెంట్ ఉంది, డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. వేటాయన్ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాలా.